తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్దమయ్యారు. రేపు ఉదయం 10:28 హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే అతిథులకు తగిన బందోబస్తు, వాహనాల పార్కింగ్ సహా భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలిచ్చారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చాలా ఏళ్లుగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతానికి అక్కడే ఉండాలని ఆయన యోచిస్తున్నట్టు తెలిసింది. అదే రోడ్లోనే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే కొన్ని రోజులు ప్రజాదర్బార్ నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకనుగుణంగా మంగళవారం రాత్రి పోలీసులు బందోబస్తు, ఇతర ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్, ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రస్తుతం భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.